మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు, మ్యాథ్స్ సరదా సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భాను ప్రకాష్, ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాము. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు టీసాట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నీలకంఠ భానుప్రకాష్ అండ్ ఇవాళ నేను మీ ముందుకి వచ్చేసాను ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ తరఫు నుంచి మీకు మీ ఫస్ట్ లెసన్ ఆఫ్ 10th క్లాస్ నేర్పించడం కోసం. ఈ ఫస్ట్ చాప్టర్ నేర్చుకోవడం కోసం నేర్చుకోవడానికి వెళ్ళే ముందు మనము అసలు మ్యాథమెటిక్స్లో ఈ చాప్టర్ రెలెవెన్స్ ఏంటి, ఈ చాప్టర్ రావడానికోసం అసలు కారణాలు ఏంటి. చాప్టర్ 1 పేరు రియల్ నంబర్స్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది రియల్ నంబర్స్ చాప్టర్ పేరు. అసలు ఈ రియల్ నంబర్స్ అంటే ఏంటి, అసలు నంబర్స్ ఆరిజినేట్ అయినది ఎలా, ఈ ఫస్ట్ నుంచి నంబర్స్ మనకి తెలిసినప్పటి నుంచి ఇక్కడ దాకా నంబర్స్ని మనం బిల్డ్ చేయడానికి ఒక స్టోరీలాగా వి విల్ లుక్ ఇన్ టు దిస్. అండ్ నేను ఇది ఎక్కడ నేర్పించినా ఎప్పుడు నేర్పించినా ఇది సంథింగ్ విచ్ ఐ సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు నో కి అసలు ఎందుకు మనం ఏది చదువుతున్నాము. సో మనం ఫస్ట్ ఈ నంబర్స్ మ్యాథమెటిక్స్ ఆరిజినేట్ స్టార్ట్ ఎలా అయ్యాయి నుంచి తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి బిల్డ్ అవుతూ ఎలా వచ్చాయి అని చూస్తాము. ఫర్ విచ్ వీ విల్ బీ స్టడీయింగ్ థింగ్స్ లైక్ దీస్. మనం ఇలాంటి ఇవన్నీ చదువుతాం. మీరు ఇప్పటివరకు చూసే ఉంటారు న్యాచురల్ నంబర్స్ అని, హోల్ నంబర్స్ అని, ఇంటిజర్స్ అని, ఫ్రాక్షన్స్ అని, డెసిమల్స్ అని. ఇన్ఫ్యాక్ట్ ఇవి రెండు ఒకటే అని కూడా మీకు తెలిసే ఉంటాయి. మనకి అన్నీ చూద్దాం. డెసిమల్స్ అని, రేషనల్ నంబర్స్ అని, రేషనల్ నంబర్స్ మనం అన్నిటికన్నా లేటెస్ట్గా చదువుకున్నాము. ఇలా ఇలా ఏవేవో చదివాం మనం. రియల్ నంబర్స్ అని ఏదైతే ఉందో ఈ చాప్టర్ చదవాలి అంటే మనకి ఇవన్నీ సరిగ్గా అర్థమవ్వాలి. దీనికోసం మనం ఒక సరదా సరదాగా మనము అసలు ఇవన్నీ స్టార్ట్ ఎలా అయినాయో చూద్దాం. సో మనం ఫస్ట్ స్టార్ట్ చేయబోతుంది ఏంటి. సో కౌంటింగ్ అన్నది ఎలా షురూ అయింది అది మనం చూద్దాం. మన ముందు ఉన్నారు ఏదో గడ్డం వేసుకుని ఎప్పటివో వాళ్ళు 4000 BC నుండి, 4000 BC అంటే ఎన్నేళ్ల క్రితం, 6000 ఏళ్ల క్రితం. వీళ్ళకి అప్పుడు నంబర్స్ లేవు. 1 2 3 4 5 6 7 8 9 నంబర్లు లేవు. ఈ నంబర్లన్నీ ఇండో అరబిక్ న్యూమరల్స్ అంటారు. విన్నారా, 1 2 3 4 5 6 7 ఇవి ఏదైతే ఉన్నాయో వీటిని ఇండో అరబిక్ న్యూమరల్స్ అంటారు. ఈ ఇండో అరబిక్ న్యూమరల్స్ తర్వాత ఇప్పుడు వచ్చినాయి. ఇండో అరబిక్ న్యూమరల్స్ ఇవి లేనప్పుడు వీళ్ళు కౌంటింగ్ ఎలా చేస్తుండే, ఎలా చేస్తుండే. వీళ్ళ దగ్గర గొర్రెలు ఉన్నాయి అనుకుందాం, ఏదో 5 గొర్రెలు ఉన్నాయి. మనోళ్ళు ఏం చేసిండ్రంటే, ఈ 5 గొర్రెలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవడానికి కానీ ట్రాక్ పెట్టుకోడానికి వీళ్ళందరూ పోయి ఇట్లా మనం ఏం చేసిండ్రు, ఇలా గోడ మీద పోయి ఇలా రాసిండ్రు 1 2 3 4 5 అని, లేదా 1 2 3 4 5 అని రాసిండ్రు. దీన్ని ఏమంటారు, టాలీ మార్క్స్ అంటారు కదా. మనం విన్నాం, చిన్నప్పుడు చూసినాం డేటా హ్యాండ్లింగ్లో టాలీ మార్క్స్ అంటారు. సో టాలీ మార్క్స్ అన్నది ఫస్ట్ వే ఇన్ విచ్ హిస్టారికల్ హ్యూమన్ బీయింగ్స్, పాత వాళ్ళు, అప్పటి వాళ్ళు, ఇప్పటి వాళ్ళు ఇలా కౌంట్ చేసేవారు. వాళ్ళ దగ్గర ఒక కొత్త గొర్రె వచ్చింది అనుకోండి, ఉన్న కాస్త 5 పక్కన ఇంకోటి పెడుతుండే. దీన్నే మనం ఇవాళ ఎడిషన్ అంటాం, అవునా. ఈ గొర్రె ఒకటి పోయిందనుకోండి, చచ్చిపోయింది అనుకుందాం, ఇది కొట్టేస్తారు, ఇది ఉండదు, దీన్నే సబ్ట్రాక్షన్ అంటాం. సో ఇలాగా మ్యాథమెటిక్స్ అన్న ఒక మన ఏదైతే నంబర్ గణిత శాస్త్రం ఏదైతే ఉందో ఇది మన హ్యూమన్ బీయింగ్స్కి ఎప్పటి నుంచో, మన మనుషులకి ఎప్పటి నుంచో మద్దతు అవుతుంది కదా ఇలాంటివన్నీ చేయడానికి. సో వీళ్ళు ఇలా చేసిండ్రు, కానీ తర్వాత సరే ఇలా చేసిండ్రు, దీనికి కౌంటింగ్కి వాడిండ్రు. ఇవాళ కూడా మనం ఇలాగే చేస్తాం కదా కౌంట్. మనం ఏమైనా కౌంట్ చేయాలంటే ఏం చేస్తాం, 1 2 3 4 5 అనే చేస్తాం కదా, 1 2 3 4 5 అనే చేస్తాం కదా, దీన్ని కౌంట్ చేయాలన్నా. సో ఈ నంబర్లు ఏవైతే ఉన్నాయో 1 2 3 4 5 ఇలా పోయిపోయి ఆల్ ది వే అట్లా పెద్ద వరకు పోయి సెట్ అంటారు దీన్ని. దీన్ని మనం నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం, మనకు అంత పెద్ద లేదు ఇప్పుడు అవసరం. దీన్నే న్యాచురల్ నంబర్స్ అన్నారు. న్యాచురల్ నంబర్స్ అంటే ఏంది, న్యాచురల్ నంబర్స్ అంటే సాధారణంగా ప్రకృతి నుండి న్యాచురల్గా వచ్చినవి అంటారు. న్యాచురల్ క్రాప్ అంటారు కదా, న్యాచురల్ పంట అంటారు కదా, న్యాచురల్గా ఉంది ఇదంతా అంటారు కదా. సో న్యాచురల్ నంబర్స్ అంటే సాధారణంగా
మన దగ్గర ప్రకృతిలో ఉండే నంబర్స్. ఇవి కౌంటింగ్కి వాడతాం, చాలా ఈజీ. మనం చిన్నప్పుడు మనం ఆలోచిస్తే ఈ 4000 ఏళ్ళు 6000 ఏళ్ళ క్రితం వాళ్ళకు కూడా ఇది అర్థమైంది కదా. దీన్ని న్యాచురల్ అంటారు, అందుకనే ఇది ఉంది, అర్థమైంది అందరికీ. ఈ న్యాచురల్ నంబర్స్ అనేవి ఉన్నాయి. ఇదే మధ్యలో కాలంలో ఏమి కొంతమంది ఇలా కౌంటింగ్కి టాలీ మార్క్స్ ఇలా 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 యూజ్ చేయడం కొంచెం కష్టం కదా, ఇలా రాయడం ఇంత ఇంత పెద్ద అవుతుంది. ఇప్పుడు నా దగ్గర 100 షీట్లు ఉన్నాయి అనుకోండి, 100 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు ఉంటే నేను ఇలా ఇలా రాసుకుంటా పోవాలి. ఎన్ని పోవాలి? 20 సార్లు రాయాలన్న. ఇలా రాయడం కష్టం కాబట్టి మధ్యలో వచ్చి కొంతమంది ఏమన్నారు, ఎవరో వచ్చి ఏంటంటే దీన్ని ఇదిగో ఇలా 5 రాసే బదులు ఇలా రాస్తా నేను, 10 రాసే బట్టు నేను ఇలా రాస్తా, అలా అని చెప్పి కొన్ని సింబల్స్ పెట్టుకుంటారు. దీన్నే రోమన్ న్యూమరల్స్ అంటాం మనం కదా, రోమన్ న్యూమరల్స్ అంటాం. సో ఈ రోమన్ న్యూమరల్స్ అన్నవి కూడా ఉన్నాయి. బట్ ఎనీవే, ఈ న్యాచురల్ నంబర్స్ అన్నవి మనం ఏమైతే ఉన్నాయో, ఈ రోమన్ న్యూమరల్స్ గురించి నేను మాట్లాడా, ఎందుకంటే ఇది మనకు తెలుసు. ఎల్సిడిఎం ఐవిఎక్స్ ఇలా రాస్తాం, 1 2 3 4 5, 1 2 10 5 50 100 500 ఇలా రాసి మనం చేస్తాం కదా. 12 అంటే మీరు ఇలాగే రాస్తారు, క్లాస్ 10 అంటే ఏం రాస్తారు, ఇప్పుడు కూడా ఇదే రాస్తారు. కొన్ని రోమన్ న్యూమరల్స్ తర్వాత వాడటం ఆపేసింటారు, ఎందుకంటే మన ఇండో అరబిక్ న్యూమరల్స్ వచ్చింది. ఇవి కొంచెం ఇంకొంచెం ఖాస్ అన్నట్టు. సో ఈ ఎందుకు ఖాసో మనం చూద్దాం. ఓకే, సో మనం ఇదేదైతే ఉందో ఈ పర్టిక్యులర్ నంబర్స్, న్యాచురల్ నంబర్స్ని కౌంటింగ్కి వాడినరు. ఒకటి తర్వాత ఒకటి, నా దగ్గర ఒకటి ఉంది, 2 ఉంది, ఇలాంటి కౌంటింగ్ అన్నిటికీ వాడినరు కదా, ఇలాంటి కౌంటింగ్కి వాడినరు. ఇప్పుడు మనం చూద్దాం, ఇప్పటిదాకా కౌంటింగ్ అనుకున్నారు, ఇంకా చాలు మనకి ఉన్న నంబర్లు సరిపోతాయి, దీంతో మనం ఏదైతే ఉందో ఇది అనుకున్నారు అందరూ. తర్వాత ఎప్పుడో తర్వాత కొన్నేళ్ళకి తర్వాత ఎవరో వచ్చిండ్రు, వచ్చి ఏమన్నారంటే, ఇదిగో మన ఇద్దరం ఉన్నాం, మన ఇద్దరి దగ్గర 5 గొర్రెలు ఉన్నాయి, సరేనా? ఇవి 5 గొర్రెలు, నాది డయాగ్రామ్ చాలా ఇలా ఉంటుంది, ఇలానే ఉంటాయి. 1 2 3 4 5 ఇలా రాసిండ్రు, లేదా ఇలా రాసిండ్రు, ఇలా రాసిండ్రు, ఇలా రాసిండ్రు, ఏదో ఒకటి అంతే కదా, ఏదో ఒకటి. 5 గొర్రెలు ఉన్నాయి. మన పక్కన ఇంకో దోస్తు ఉన్నాడు, మన దోస్తుకి మంచిగా మంచి జుట్టు ఉన్నది, మంచి గడ్డం ఉన్నది. ఓకే, మన దోస్తు ఉన్నాడు, మన దోస్తుకి గొర్రెలు పెంచాడు, మన దోస్తు ఫార్మ్, మన దోస్తు వేరే చేస్తాడు పనులు, గొర్రెలు లేవు. మనది దోస్తు దగ్గర 2 గొర్రెలు ఉన్నాయని అడిగితే ఏం చెప్తాం? రోమన్ న్యూమరల్స్ లేదా చెప్పగలమా? మనం టాలీ మార్క్స్లో చెప్పగలమా? ఎందుకంటే టాలీ మార్క్స్ ఇలా వేస్తే ఒకటి ఉన్నట్టు, రోమన్ న్యూమరల్స్లో ఇలా రాసిన ఏది ఉన్నాను ఒకటి ఉన్నట్టు, ఒకటి కన్నా ఎక్కువ ఉన్నట్టు. సో అప్పటి వరకు అసలు మన దగ్గర ఏమీ లేకపోవడమే నంబర్ కింద రాయడానికి లేదు. అప్పుడే మన ఇండియన్స్, మన ఇండియన్స్ మంచి హుషారు హుషారు మన ఇండియన్స్, ఇండియన్స్ ఈ నంబర్ కనుక్కున్నారు. ఏంటి నంబర్? ఇండియన్స్ డిస్కవర్డ్ 0 0 అని కనుక్కున్నారు. 0 అంటే ఏం కనుక్కున్నారు? 0 అంటే లేదా, శూన్యం లేదా, దాని ముందు ఉంది. మన దగ్గర గొర్రె లేదంటే లేదు అని చెప్తుండే, కానీ దానికి ఒక నంబర్ ఇచ్చిండ్రు ఇండియన్స్, ఈ 0 ఇలా 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 గోల్ గీసి దీన్ని 0 అన్నారు. ఇది ఎవరు చేసారు? పేరు వినుంటే ఆర్యభట్ట, మీరు వినుంటారు ఆర్యభట్ట డిస్కవర్డ్ 0 ఇదన్నమాట. సో ఇది ఒక పెద్ద చేంజ్ పట్టుకొచ్చేసి నంబర్లో. ఇండో అరబిక్ న్యూమరల్స్ ఇలాగే తయారయ్యాయి, అందుకనే ఇండో అరబిక్ అంటారు. 1 2 3 0 1 2 3 4 5 6 7 8 9 ఇలాంటి కొన్ని సింబల్స్తో, తర్వాత 10 ఇలా రిపీట్ అవుతుంది, 11 12 13 14 15 ఇలాంటి నంబర్ సిస్టమ్ కూడా తయారు చేసారు. ఇప్పుడు కూడా మనం ఇదే వాడతాం కదా, ఈ ఇండో అరబిక్ న్యూమరల్ సిస్టమ్ తయారు చేసింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న నంబర్స్ 0 నుండి 0 1 తగలే, దీనికి ఇట్లా తగిలించి న్యాచురల్ నంబర్స్కి 0 తగిలించే తర్వాత దీన్ని ఏమన్నారు? హోల్ నంబర్స్ అన్నారు. ఎందుకంటే వీళ్ళు హోల్ అంటే ఏంది ఇంగ్లీష్లో? WHOLE, ఇంకా సర్వం అన్నమాట. వాళ్ళు అనుకున్నారు ఇది హోల్, ఇంకా సర్వం అన్నిటినీ ఇవి ఇది ఇంకా రిప్రజెంట్ చేస్తుంది, ఇట్లా 1 2 3 4 5 నుంచి ఎప్పటి వరకు ఇంకా అట్లా వెళ్తూనే ఉంటుంది ఇలా అని అనుకున్నారు. కానీ ఇది నిజమా? సరిపోయిందా దీంతో అన్ని? సరిపోలే. తర్వాత ఇప్పటి వరకు మన వాళ్ళు ఆలోచించిన విధానం ఏంది? మనం ఇట్లాంటి సిస్టమ్ ఒకటి ఉంటుంది, దానికి అనుకుందాం, దానికి అనుకున్న తర్వాత మనకి ఈజీ అవుతుంది అనుకున్నారు, ఇంకా సరిపోతుంది మన కౌంటింగ్. మ్యాథ్స్ అన్నది ఎందుకు వాడతారు అసలు? ఒక చిన్న క్వశ్చన్ అందరికీ అర్థం కానీ, మ్యాథ్ అన్నది ఎందుకు వాడతారు? మ్యాథ్స్ అన్న సబ్జెక్ట్ మనం ఫస్ట్ నుంచి హిస్టరీల నుండి స్టార్ట్ అయింది, ఎలా కౌంట్ చేయడానికి స్టార్ట్ అయింది, తర్వాత మెజర్ చేసిండ్రు దాంతో, నా దగ్గర ఎన్ని ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి ఎన్ని ఫీట్లు, ఎన్ని కిలోమీటర్లు, అది ఇది. మన చుట్టూన్న వరల్డ్ని స్టడీ చేయడానికి వాడతాం మనం, స్టడీయింగ్ వరల్డ్ అరౌండ్ అస్, ఇదే కదా. సో ఎప్పటికప్పుడు
మన సృష్టికి మనం ఉన్న వరల్డ్ పక్కన మన పక్కన ఉన్న వరల్డ్కి అవసరం ఉన్న నంబర్ల ప్రకారం మనం నంబర్లు యాడ్ చేసుకుంటూ వచ్చినాం. జీరో అవసరం పడ్డది, జీరో యాడ్ చేసినాం. సో తర్వాత ఏమైంది? ఇప్పుడు మనం ఆలోచిద్దాం, మనం స్టోరీ కదా మాట్లాడుకుంటుంది. ఈ స్టోరీలో ఏమైంది? ఇప్పుడు ఇదిగో ఒక రాజు ఉన్నాడు, సరే చూద్దాం. ఒక రాజు ఉన్నాడు, ఇదిగో చక్కగా కిరీటం వేసిన ఇతను కింగ్. ఇతను ఒక విలేజర్ అనుకో, ఫార్మర్ అనుకో. విలేజర్ ఏముంది? ఫార్మర్. కింగ్ దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి, అవునా? అప్పట్లో డబ్బులు ఎలా ఉండే? గోల్డ్, గిల్డ్ ఏదో ఉంటుంది కదా, బంగారం. సో కింగ్ దగ్గర 500 కిలోలు బంగారం ఉందనుకుందాం, సరేనా? 500 కిలోలు బంగారం ఉంది. మన ఫార్మర్ దగ్గర బంగారం లేదు, 0 కేజీ గోల్డ్ ఉంది. అంతే కదా, జీరోనే కదా శూన్యం అంటే. ఇప్పుడు కింగ్ దగ్గర ఇది ఉంది, సరిపోయింది. విలేజర్ దగ్గర 0 ఉంది, సరిపోయింది. ఇలాగే ఇంకో మనిషి ఉన్నాడు, ఒక ట్రేడర్ అనుకో, ఒక బిజినెస్ మ్యాన్. క్యాప్ పెడతాను, క్యాప్ పెడతాను. అప్పట్లో క్యాపులు లేవు, కానీ ఏదో ఒకటి బిజినెస్ మ్యాన్ అనుకో, ట్రేడర్. ఈ ట్రేడర్ దగ్గర గోల్డ్ లేదు, ఇతను ఇంకోటి దగ్గర గోల్డ్ తీసుకుని, బంగారం తీసుకుని అది కూడా ఖర్చు పెట్టేసిండు. ఈ కింగ్ దగ్గర తీసుకున్నాడు, ఇదిగో 3 కేజీలు గోల్డ్ తీసుకున్నాడు. ఇది కూడా సంపాదించి, ఇది కూడా ఖతం చేసిండు, ఇది కూడా ఎక్కడొక్కడ స్పెండ్ చేసేసిండు, లేదు అది కూడా. సో ఇతని దగ్గర ఎన్ని కేజీలు గోల్డ్ ఉన్నట్టు? 0నా? 0 ఎలాగో లేదు, కానీ ఇతను ఇంకా 3 బయటకి ఇవ్వాలి. సో ఇతని దగ్గర వచ్చినా 3 అది 0నే అవుతుంది, ఎందుకంటే ఇచ్చేయాలి కదా. అందుకనే ఇతని దగ్గర, సో ఇతని దగ్గర -3 అన్నారు. -3 అంటే ఇతని దగ్గర 3 లేవు అని అర్థం, ఎందుకంటే 3 తీసుకుని అమ్మేసిండు కాబట్టి, సంపాదించి ఏదో ఒకటి చేసేసిండు కాబట్టి. నేను 3 పట్టుకొచ్చిన, -3కి 3 యాడ్ చేసిన 0నే అవుతుంది కదా. సో -3 కేజీ అనుకున్నారు, అంటే నా దగ్గర లేదు, నేను ఇంకోటి అప్పున్నా. సో ఈ లోనింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు కూడా మీరు చూస్తే, మీరు బ్యాంకులో లోన్ తీసుకున్నారనుకో, మీరు బ్యాంకులో లోన్ తీసుకున్నారనుకో, మీకు అకౌంట్లో లోన్ పడినప్పుడు ఏమొస్తుంది తెలుసా? -100,000 అని వస్తుంది, 100,000 రూపాయలు లోన్ తీసుకుంటే. ఎందుకంటే మీరు 100,000 రూపాయలు అప్పు ఉన్నారు. సో ఇప్పుడు కూడా బ్యాంక్ సిస్టంలో మనం మైనస్ వాడతాం దీనికోసం. సో ఇలాంటిది ఒక్క విధానం అన్నమాట, అసలు నెగిటివ్ నంబర్స్ అన్నది ఎలా వాడతారని. ఇంకేమన్నా ఉందా? ఇంకేమన్నా మీకు ఆలోచన ఉందా? ఇంకేమన్నా ఉండుందా? చిన్న నెగిటివ్ నెంబర్ చెప్పడానికి ఇంకేమన్నా రియల్ లైఫ్ సినారియో ఆలోచించగలరా? నేను ఒకడికి 10,000 ఇచ్చేసిన, అతను నాకు 5,000 రిటర్న్ ఇచ్చిండు. నేను 10,000 ఇచ్చేసిన అని నెగిటివ్ నెంబర్తో చూపిస్తున్నాను. ఇలా -VE అంటే నెగిటివ్ అని అర్థం. నెగిటివ్ నాకు ఐదు వచ్చినాయి అంటే పాజిటివ్, ఎందుకంటే నాకు వచ్చినాయి, నాకు దొరికినాయి కాబట్టి పాజిటివ్. సో ఇలా రాస్తామన్నమాట క్యాష్ ట్రాన్సాక్షన్స్లో. ఇప్పుడు కూడా మనం పాజిటివ్ నెగిటివ్ రాస్తాం. ఇలా ఇంకా మీరు చూసుంటారు, ఇట్లా మన నెగిటివ్ వాలెట్, ఇప్పుడు రైట్ సైడ్ మనం పాజిటివ్ అనుకుంటే, ఇట్లా మన యాక్సెస్ గీసినప్పుడు ఈ కోఆర్డినేట్ ప్లేన్లో ఇటువైపు నెగిటివ్ అంటాం, ఇటువైపు నెగిటివ్ అంటాం, అది కూడా మనకి తెలిసిందే. సో ఇలా కనుక్కున్నారు. అంతవరకు ఎందుకు? మీరు ఎగ్జామ్లు రాస్తారు కదా, మీరు NMMS ఏదో రాసి ఉంటారు కదా, అప్పటివరకు +4 -1 అంటారా? అంటే ఏంది, నువ్వు కరెక్ట్ రాస్తే 4 మార్కులు వస్తాయి, తప్పు రాసినావు అనుకో వచ్చిన 1 మార్క్ కూడా పీక్తుంది కదా. డేంజరస్ ఇది, 0 కన్నా డేంజరస్. 0 ఇంకా పర్లా, 0 ఇంకా మంచిది. ఇది చూడు ఇంత కోపం, ఇట్లా ఇది భయంకరం అన్నమాట. ఇట్లా మనకి పోతుంది, వచ్చింది కూడా పోతుంది. సో దాన్ని నెగిటివ్ అంటారనమాట. అర్థమైందా మీకు? దీన్ని నెగిటివ్ అంటారు. ఈ నెగిటివ్ నంబర్స్ పాజిటివ్ నంబర్స్ని కలిపి నంబర్ లైన్ అని ఒక దాని మీద పెట్టినరు. నంబర్ లైన్ ఎందుకు, లైన్ ఎందుకు పెట్టారు అంటే, ఇంకా చూద్దాం నంబర్ని ఇట్లా పెట్టి, మనం చూస్తే మనం ఫిజికల్గా ఫీల్ అవుతాం కదా అని, ఇలా పెట్టి దీన్ని నంబర్ లైన్ అన్నారు. మీకు తెలిసిందే, మీరు చూసిందే, ఇటువైపు పాజిటివ్ అన్నారు, ఇటువైపు నెగిటివ్ అన్నారు. 0 పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు అన్నారు, మనకు తెలిసిందే ఇదంతా. ఇప్పుడు తర్వాత అనుకున్నారు, అదే ఖతం అయిపోయాయి, మనం అన్ని మన నంబర్లు ఉన్న వరల్డ్ ఉన్నంత మ్యాచ్ చేయగలం అనుకున్నారు. ఇలా సాగింది కొన్ని రోజులు. తర్వాత ఎప్పుడో ఎక్కడో మాకు తెలియదు ఎక్కడో, మరి నేను ఒక కథ తయారు చేస్తాను చూద్దాం. నేను ఏదో చెప్తున్నా, మరి అది నిజం అయ్యి ఉండకపోవచ్చు, బట్ మనకు అలా అర్థమవుతుంది సరిగ్గా. ఒక అతనుండే మంచి, ఇట్లా మంచి పెద్ద ఫార్మర్ అనమాట, మంచి వ్యవసాయదారుడు, మస్తుగా పండింది రైస్. ఇంట్లో 5 బ్యాగులు రైస్ ఉండే ఒకరోజు. ఎన్ని బ్యాగులు రైస్ ఉండే, ఎన్ని ఎన్ని అన్నం బస్తాలు ఉండే,
బియ్యం బస్తాలు, 5 బియ్యం బస్తాలు ఉండే. ఇట్లా ఒకరెవరు వచ్చి నాకు కొంచెం అన్నం ఇవ్వవా, నేను నీకు పప్పులు ఇస్తా అన్నాడు. ఇట్లా ఇట్లా పప్పులు బ్యాగ్ పట్టుకొచ్చి పప్పులు బ్యాగ్ ఇచ్చేసిండు. ఇచ్చి సగం రైస్ బ్యాగ్ పట్టుకోబోయాడు. అర్థమైంది. ఇప్పటివరకు మన గొర్రెల్లో ప్రాబ్లమే లేదు, ఎందుకంటే గొర్రెల్లో సగం పట్టుకోబోలేరు ఎవరు. పీకితే ఒకటి పీకింది, ఒక ఉంటే ఒకటి ఉంది, కొత్తది వచ్చింది. ఇందులో సగం పట్టుకోబోయిండ్రు. సగం అంటే ఏందో మన తర్వాత చూద్దాం. సగం పట్టుకపోయిండు కదా. సగం పట్టకపోతే మానవుడు రాజు అనుకో. మన రాజు దగ్గర ఎన్ని మిగిలింది? 4 కన్నా ఎక్కువ ఉంది, 5 కన్నా తక్కువ ఉంది. 4 కాదు 5 కాదు, మధ్యలో. సో దీన్నే మనం నంబర్ లైన్లో ఇడ చూస్తాం. ఇదిగో నంబర్ లైన్లో 4 5 అంటే దీని మధ్యలో ఇడ ఉంది నంబర్. దీన్నే మనం ఫ్రాక్షన్స్తో రిప్రజెంట్ చేస్తాం. 4 1/2 అంటారు దీన్ని. మీరు చూసుంటారు, మీకు గుర్తుంటుంది పక్క. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, దీన్నే 9/2 అని కూడా రాయొచ్చు కదా. సో దీన్ని ఏంటంటే 2 పార్ట్లలో 1 పార్ట్. 9 ఉన్నాయనుకో, దాన్ని 2 2 పార్ట్లు చేసినాం అంటే ఎన్ని ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కటి తీసుకుంటే 9/2 అవుతుంది. ఓకేనా? సరే, దీనికి మన చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్రాక్షన్లు ఎలా చేస్తామో అసలు ఏంది కథ అని. మన దగ్గర ఒక ఏమందరు, ఒక అప్పడం ఉందనుకో. మొత్తం అప్పడం ఉంది. మొత్తం అప్పడం 1, సగం అప్పడం తీసేసి ఇంకోటికి ఇచ్చిండ్రంటే నీ దగ్గర మిగిలేదు ఎంత అప్పడం? 2లో 1 పార్ట్. ఉన్నవి 2, ముందు 2 ఉండే, 2 పార్ట్స్ ఉండే, అందులో 1 అని అర్థం. 1/2, 1 పార్ట్ 2 పార్ట్లో ఈక్వల్లో అని అర్థం. సో దీనికి ఏమని ఎలా రాస్తాం? 3/4, 4/5, 1/2, వీటిలన్నిటిని 3/4 అంటే ఇది. మనం చేసినాం ఇది చిన్నప్పుడు, మొత్తం గట్టిగా చేసినాం మనం. ఇది 1/2 అంటే ఇది, 4/5 అంటే ఇది, 1 2 3 4 5లో ఇది 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 తీసుకుంటే 4/5. ఇదంతా చేసినాం మనం, అవునా? ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో కూడా చేసినాం. ఎట్లా అంటే 3/2 అన్నారంటే 2 2 కింద సపరేట్ చేసి 1 2 3. ఇది 1 కన్నా గ్రేట్, 2 కన్నా తక్కువ, అంతే కదా. మనం చేసినాం ఇది కూడా, ఇది కూడా చూసినాం చక్కగా. మనకి ఫ్రాక్షన్లు అన్న అర్థమైపోయినాయి. ఇది పార్ట్ ఆఫ్ అ హోల్. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే 0 1 -1 ఇలా ఉన్నప్పుడు ఎప్పుడన్నా సరే ఈ పైన నంబర్ కింద నంబర్ కన్నా చోట ఉందంటే, P/Q ఫార్మ్ అంటారు మనం ఏందో దానికి పోదాం తర్వాత. చిన్నది ఉంటే ఈ నంబర్ దీనికన్నా చిన్నది ఉంటే ఇది 0కి 1కి మధ్యలో ఉంటుంది. సో ఇందులో ఉన్న మధ్యలో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా అయినాయి. సో రియల్ లైన్లో ఇప్పటివరకు మనం ఏం చేసినాం? ఫస్ట్ పాయింట్ వేసినాం, 0 వేసినాం, 0 నుంచి ఇటు చూసినాం. ఫస్ట్ 1 2 3 నుంచి వెళ్ళినాం, తర్వాత 0 కూడా పెట్టినాం. ఇది హోల్ నెంబర్స్ అన్నాం. ఇటు కూడా స్ప్రెడ్ చేసినాం, -1 -2 -3 అన్నాం. ఇప్పుడు ఈ మధ్యలో నంబర్లు కూడా ఉన్నాయి అన్నాం. ఇవన్నీ ఫ్రాక్షన్స్ అన్నాం, అవునా? ఇవన్నీ ఫ్రాక్షన్స్తో నేను చేయొచ్చాను. సరే చూద్దాం ఫ్రాక్షన్స్ అంటే. ఫ్రాక్షన్స్ అంటే ఏం లే, పార్ట్ ఆఫ్ అ హోల్. P/Q ఫార్మ్లో ఏదన్నా రాయిస్తే క్యూ పార్ట్స్లో పీ పార్ట్స్ ఉండడం అని అర్థం. 2 పార్ట్స్ ఉన్నాయంటే అందులో 9 ఉండడం ఏంటి? 9/2 అంటే ఇప్పుడు 2 2 ఇట్లా ఉన్నాయి. 2 out of 2 2/2 2/2 2/2 2/2 1/2. సో ఈ 2/2 2/2 2/2 2/2 1/2 కలిసి 9/2 అయినది. సో ఇందులో రూల్ ఏంది? క్యూ 0 ఉండకూడదు అన్నారు. ఎందుకంటే క్యూ 0 అంటే ఏంది అసలు? మనం కింద 2 అంటే ఏంటి? ఇప్పుడు మనం 1/3 అని రాసిండ్రంటే 3 పార్ట్ల కింద డివైడ్ చేస్తున్నాం, అందులో ఒకదాన్ని షేడ్ చేస్తున్నాం కదా. ఇది 1/3 అంటే అంతేనా? 1/3 అంటే ఇంతేనా? కింద 0 ఉంటే 0 పార్ట్ల కింద డివైడ్ చేయగలమా? మనం చేయలేము. 0తో డివిజన్ కానే కాదు. అందుకనే క్యూ 0 ఉండద్దు అన్నారు. అండ్ పి అండ్ క్యూ హోల్ నెంబర్స్ ఉండొచ్చు అన్నారు, అంటే ఏదన్నా ఉండొచ్చు. సో ఈ లెక్కన 1 ఫ్రాక్షనా, నంబర్ 1 ఫ్రాక్షనా? ఎందుకంటే 1ని మనం 1/1 అని రాసుకోవచ్చు. ఆ లెక్కనే ఎవ్రీ ఇంటిజర్, ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ అ ఫ్రాక్షన్. 0/1 రాయొచ్చు, 2/1 రాసుకోవచ్చు, 3/1 రాసుకోవచ్చు, ఇవన్నీ ఫ్రాక్షన్స్ అయినాయి. ఇది అయిపోయింది. మనం ఇడ ఇదిగో ఇది చూసినాం, ఇది చూసినాం, తర్వాత ఇది చూసినాం. ఇప్పుడు ఇంకా తర్వాత ఏం చూస్తాం? ఆలోచించండి మీరే. ఏముంటుంది నెక్స్ట్? ఇవి చూడాలన్నా ఈడ కూడా మధ్యలో ఉంటావా? ఉంటాయా? సో వీటినే నెగిటివ్ ఫ్రాక్షన్స్ అన్నారు. సింపుల్, -1/2 అని రాసిండ్రు. నేను ఎవరికైనా సగం ఇవ్వాలనుకో, అది -1/2. సో వీటిని రాషనల్ నంబర్స్, రాషనల్కి తర్వాత వద్దాం, నెగిటివ్ ఫ్రాక్షన్స్ అని ఒకటి వచ్చిండ్రు. నెగిటివ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? మైనస్ ఉండి P/Q ఫార్ములో ఉండి ఈ PQ
హోల్ నంబర్స్ ఉండి క్యూ జీరో కాకుండా ఉంటాయి. ఇది సో పాజిటివ్ ఫ్రాక్షన్స్ నెగిటివ్ ఫ్రాక్షన్స్ రెండు కలిపి దీన్ని రేషనల్ నంబర్స్ అన్నారు. ఇప్పుడు రేషనల్ నంబర్స్ డెఫినేషన్ ఒకసారి చెప్పుకుందాం. రేషనల్ అంటే ఏంటి? రేషియో, రేషియో నల్. రేషియో అంటే ఏంది? పీఈస్ టు క్యూ. మీరు చూసిండ్రు ఇది రేషియోస్ ప్రపోర్షన్స్ చేసిన రైతులు. పీ బై క్యూ గుర్తు తెచ్చుకోండి. పీ బై క్యూ, పీ బై క్యూ ఫామ్లో రాసి క్యూ నాట్ ఈక్వల్ టు జీరో. రేషియోలో ఏముండొచ్చు? పీక్యూ నెగిటివ్ కూడా ఉండొచ్చు. సో మనకి సింపుల్ అయిపోయింది, పీక్యూ ఇంటిజర్స్, పీక్యూ ఇంటిజర్స్ అయి ఉండి క్యూ నాట్ ఈక్వల్ టు జీరో ఉంటే దాన్ని మనం రేషనల్ నెంబర్ అంటాం. సో ఎనీ రేషనల్ నెంబర్ ఇస్ పీ బై క్యూ ఫార్ క్యూ నాట్ ఈక్వల్ టు జీరో. సింపుల్, అర్థమైనా? సో ఇప్పుడు మన అనుకున్నారు ఏంటంటే, అప్పుడు మనుషులు వచ్చి ఈ మైనస్ వన్, మైనస్ టూ ఇలా ఉన్నాయి కదా, ఇందులో అన్ని నంబర్స్ రేషనల్ నంబర్స్ అనుకున్నారు, కానీ అక్కడే తప్పైంది. ఎందుకంటే ఈ పీ బై క్యూ ఫార్ములో పెట్టలేనివి కొన్ని ఉన్నాయి. అదే మనం ఇవాళ చదవబోయేది, మనం ఇవాళ కాదు మన సబ్సీక్వెంట్ క్లాసెస్లో చదవబోయేది ఇదే, పీ బై క్యూ ఫార్ములో పెట్టలేనిది. సో ఎనీ నంబర్ విచ్ కెన్ బీ పుట్ పీ బై క్యూ ఫార్ములో పెట్టగలిగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3/7 ఇట్లా రాయగలరంటే నంబర్ని, దెన్ ఇట్ ఈస్ రేషనల్. ఎనీ నంబర్ విచ్ కెనాట్ బి పుట్ ఇన్ పీ బై క్యూ ఫార్ములా ఇర్రాషనల్ నంబర్స్ ఉన్నారు. ఇర్రాషనల్, రాషనల్ కానివి. ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఎలా ఉంటాయా అన్నది మనం చూద్దాం. కానీ పీ బై క్యూ ఫార్ములో పెట్టగలిగితే రాషనల్, పీ బై క్యూ ఫార్ములో పెట్టకలేకపోతే రాషనల్, ఇర్రాషనల్. 3/4 రాషనలా ఇర్రాషనలా చెప్పండి. పీ బై క్యూ ఫార్ము పీ 3 Q 4 క్యూ జీరో కాదు, అంతే, ఇది రాషనల్. సింపుల్ అవునా? 2 రేషనలా ఇర్రేషనలా? 2ని మనం 2/1 కింద రాసుకోవచ్చు. పీ బై క్యూ ఫార్ము క్యూ జీరో కాదు, కూడా రేషనలే. మనం చూద్దాం 1.56. ఈ నంబర్ని ఎలా రాస్తావు? డెసిమల్ కదా, 156/100 కింద రాయొచ్చా? డెసిమల్ ఎక్స్పెన్షన్ ఇలాగే చేస్తామా? పీ బై క్యూ ఫార్ములోకి వచ్చేసిందా? పీ బై క్యూ వచ్చేసిందా పీ బై క్యూ ఫామ్కి? మరి ఇది కూడా రేషనలే. 3.33333 ఇలా ఇన్ఫినిట్ మెనీ టైమ్స్ వెళ్ళినా కూడా ఇది ఏందైతుంది? మనం చేసినాం ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ క్లాస్ చేసినాం మనం, ముందు క్లాస్లో. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇది తీసుకోవాలి, 10x = చేసి ఇది మల్టిప్లై చేస్తే 33.333333 బార్ అట్లా ఇన్ఫినిట్లీ మెనీ టైమ్స్. ఇది ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది 9x = 33 - 3 = 30 అవుతుంది. x = 30/9. ఇది ఏంటంటే మనం తర్వాత చూద్దాం, పర్లేదు, బట్ ఇది కూడా రేషనలే. ఇలా అన్న తర్వాత మరి మనకి అన్నీ రేషనలే వస్తున్నాయి, ఇర్రేషనల్ ఏది? ఇది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇర్రేషనల్ నంబర్స్ ఎక్కడ షురూ అవుతాయి, ఇర్రేషనల్ నంబర్స్ అసలు ఏంటి? ఒక్క ఇర్రేషనల్ నెంబర్ని మనం కనుక్కుందాం. ఆ ఇర్రేషనల్ నెంబర్ కనుక్కుంటే మీకు తెలిసేది ఏంటంటే, ఈ రేషనల్, ఇప్పుడు మీకు జస్ట్ మళ్ళీ మనం ఈ క్లాస్ స్టార్ట్ చేసినాం కాబట్టి మీకు ఒక ఐడియా ఇస్తాను. రేషనల్ ఇంకా ఇర్రేషనల్ నంబర్స్ కలిపి టుగెదర్ దీన్నే రియల్ నంబర్స్ అంటారు. మొత్తం రేషనల్ నంబర్స్ని ఇర్రేషనల్ నంబర్స్ని కలిపేసి, పాజిటివ్ నంబర్స్ని నెగిటివ్ నంబర్స్ని కలిపేసి ఇంటిజర్స్ అన్నట్టు, రేషనల్స్ని ఇర్రేషనల్స్ కలిపితే రియల్ నంబర్స్ అంటారు. దీన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో, కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్క్యులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్, ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్, మ్యాథ్స్ నేర్చుకుందాం సరైన విధంగా.